వీకెండ్స్ లో హైదరాబాద్ లో రేవ్ పార్టీలు రావుల పార్టీలు విచ్చలవిడిగా డ్రగ్స్ దందా జరుగుతోందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. విదేశీ మాదక ద్రవ్యాలతో పాటు కొకైన్ ను తెచ్చి భాగ్యనగరంలో డ్రగ్స్ దందా చేస్తున్నారని ఆరోపించారు. జన్వారా రేవ్ పార్టీలో విఐపీలు ఉన్నారని ఫామ్ హౌస్ సీసీ ఫుటేజ్ ని డీజీపీ విడుదల చేయాలని రఘునందన్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ హైదరాబాద్ చుట్టూ వారాంతాలు వచ్చిందంటే, శని ఆదివారాలు వచ్చినాయంటే రేవ్ పార్టీలని రావుల పార్టీలని రాజులు యువరాజులు అంతా కూర్చొని విదేశీ మాదక ద్రవ్యాలతో పాటు కొకాయిన్లు ఇతర డ్రగ్స్ తీసుకొని వచ్చి విచ్చలవిడిగా భాగ్యనగరం లోపల డ్రగ్స్ దందా సరఫరా కోసం ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. దీన్ని ప్రతి ఒక్కరం కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న రాత్రి కూడా హైదరాబాద్ శివార్లలో ఉన్నటువంటి ఒక ఫామ్ హౌస్, బాగా ఫేమస్ అయినటువంటి ఫామ్ హౌస్, ఒక ప్రముఖ రాజకీయ నాయకుని కుటుంబానికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ లో అర్ధరాత్రి రేవ్ పార్టీ జరుగుతుందని, దాని లోపల విఐపీల పిల్లలున్నారని చెప్పి అనేక రకాలైనటువంటి వార్తల్ని ఉదయం నుంచి టీవీ ఛానళ్లలో చూస్తా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ ఫామ్ హౌస్ ఓనర్ తోటి కుమ్ముక్కు కాకపోతే అయ్యా డీజీపీ జితేందర్ గారు 12 గంటలకి ప్రెస్ మీట్ పెట్టి ఆ ఫామ్ హౌస్ చుట్టూ సీసీటీవీల ఫుటేజ్ రిలీజ్ చేయాలి. ఫామ్ హౌస్ లో ఎస్ఓటీ పోలీసు వాళ్ళు రైడ్ చేసినప్పుడు ఫామ్ హౌస్ లోపల ఉన్న సీసీటీవీ ఫుటేజ్, ఫామ్ హౌస్ గేట్ చుట్టూ సీసీటీవీల ఫుటేజ్ ని రిలీజ్ చేయమని చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ మధ్యలో కొన్ని వార్తలు వస్తా ఉన్నాయి, ప్రజల ముందుకి నిష్పక్షపాతంగా బయటికి రావాలంటే నా ఫస్ట్ డిమాండ్ లాస్ట్ డిమాండ్ కూడా రేవంత్ రెడ్డి గారు. అయ్యా వింటున్న ఎస్బీ మిత్రులారా, మీ ముఖ్యమంత్రి గారికి చెప్పండి, డీజీపీ జితేందర్ గారికి చెప్పండి, ఫామ్ హౌస్ చుట్టూ సీసీటీవీల ఫుటేజ్ ని వెంటనే రిలీజ్ చేయాలి. 12 గంటలకే ప్రెస్ మీట్ పెట్టాలి డీజీపీ. లేట్ చేస్తే మళ్ళా ఎడిటింగ్ కార్యక్రమాలు మొదలైతాయి. అనుమానాలకి తావు లేకుండా మళ్ళీ చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు, మీరు కేటీఆర్ గారు కొల్లుడు కాకపోతే జన్వాడ ఫామ్ హౌస్ లో రాత్రి ఏం జరిగిందో తెలంగాణ సమాజం తెలుసుకోవాలనుకుంటుంది. ఆలస్యం చేస్తే డీజీపీ గారు మీరు అందులో ఉన్న కొంతమంది ముఖ్య నాయకుల పిల్లల్ని నాయకులని బయటికి పంపించి తర్వాత కొంతమంది అమాయకులను అరెస్ట్ చేసినారని చెప్పి అనుకోవాల్సి వస్తుంది. కాబట్టి వెంటనే రాత్రి జరిగిన రేవ్ పార్టీ, రావుల పార్టీ, జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ వివరాలన్నీ కూడా తెలంగాణ సమాజం ముందు ఉంచాలి. తెలంగాణని డ్రగ్స్ రహిత తెలంగాణ చేస్తామని మైకుల ముందు చెప్పుడు కాదు రేవంత్ రెడ్డి గారు, దొరికిన దొంగలని 100కి 100% శిక్షించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా.